सूत्रवती नाथाय नमः। जय जय विश्वक्सेना, जय हो विष्णुगणाधिपा। जय जय विश्वक्सेना, जय हो विष्णुगणाधिपा। नी चरणमुले शरणमय, नी चरणमुले शरणमय। मा विघ्नमुलनु निवारिंचगा, इह पर सुखमुल प्रसादिंचगा। मा विघ्नमुलनु निवारिंचगा, जय जय विश्वक्सेना, जय हो विष्णुगणाधिपा। नी चरणमुले शरणमय, नी चरणमुले शरणमय। उल्लास पल्लवित पालित सप्तलोकी शङ्खचक्रधर विश्वक्सेन, शङ्खचक्रधर विश्वक्सेन, श्रीरङ्गराज महिषी विश्वक्सेन, महादेव नी चरणमुले शरणमय। जय जय विश्वक्सेना, शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। श्री सीता लक्ष्मण हनुमत समेत श्री साकेत रामचंद्र स्वामी कृपा कटाक्ष सिद्धिरस्तु। आर्यमात्या विश्वक्सेना, आर्यमात्या विश्वक्सेना। जय श्रीमन्नारायण। मनं ప్రపన్నులైన వారు ప్రతినిత్యం ప్రాతకాలమందు అనుసంధానం చేయాల్సినటువంటి స్తోత్రాలలో ముఖ్యమైనది శ్రీ హరి అష్టకం. శ్రీమన్నారాయణ యొక్క పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిచే స్తోత్రం చేయబడినటువంటి స్తుతి ఇది. సాక్షాత్ నారద మహాముని ప్రహ్లాదుడికి గురువైనప్పటికీ కూడా భక్తుల యొక్క క్రమం చెప్పాల్సి వచ్చినప్పుడు శిష్యుణ్ణి ముందు చెప్తాం, ప్రహ్లాద నారద పరాశర పుండరీక అని. అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు పసివాడైన ప్రహ్లాదుడు. అలాంటి ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఈ స్తోత్రాన్ని ప్రొద్దున లేవగానే ఎవరైతే చదువుతారో పఠిస్తారో ప్రాతస్మరణీయంగా వాళ్ళ యొక్క సకల దోషాలు పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయి, ఇహలోక పరలోక సంపదలు సిద్ధిస్తాయని చెప్పి మనకి ఆ స్తోత్రంలోనే చెప్పబడింది. కాబట్టి అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవహి పావకః. ఎలాగైతే మనం తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని కాలుస్తుందో, అలాగే తెలిసి పలికినా తెలియక పలికినా హరి అనే రెండు అక్షరాలు పలికితే చాలట మన దోషాలు పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాంటి అద్భుతమైన స్తోత్రాన్ని చిరంజీవ వెంకట వ్యాస రామానుజులు మనకి అందిస్తున్నారు. దాన్ని వినండి, ప్రతి ఒక్కరు కంఠస్థం చేసుకోండి. ఈ స్తోత్రం రాని వాళ్ళు చదవలేని వాళ్ళు కనీసం హరి 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 అని 7 సార్లు అనాలట ఉదయం లేవగానే. అలాంటి అద్భుతమైనటువంటి శ్రీ హరి అష్టకాన్ని విని తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః, అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. స గంగా స గయా సేతుః, స కాశీ స చ పుష్కరం, జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరిత్యక్షరద్వయం. వారాణస్యాం కురుక్షేత్రే నైవిచారణ్య ఏవ చ యత్కృతం తేన యేనోక్తం.
హరిరిత్యక్షరద్వయం పృథివ్యామ్యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ తాని సర్వాణ్య శేషాని హరిరిత్యక్షరద్వయం గవాంకోటి సహస్రాని హేమకన్యా సహస్రకం దత్తం స్యాక్తేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయం ఋహ్వేదోదయజుర్వేదః సామవేదోప్యతర్వణః అదీతస్యేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయం అశ్వమేధేర్మహాయజ్ఞైః నరమేధేష్టదేవ చ ఇష్ట్యం సాక్తేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయం ప్రాణప్రయాణపాధేయం సంసారవ్యాధినాశనం దుఃఖాత్యంతపరిత్రాణం హరిరిత్యక్షరద్వయం హరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి సకృదుచ్చారితయేన హరిరిత్యక్షరద్వయం హరియష్టకమిదం పుణ్యం పాతరుద్ధాయ యః పఠేత్ ఆయుష్యం బలమారోగ్యం యశోవృద్ధిశ్రియావహం ప్రహ్లాదేన కృతం స్తోత్రం దుఃఖసాగర శోషణం యః పఠేత్ స నరో యాతి తద్విష్ణోః పరమం పదం. ఓం అస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఓం శ్రీ శ్రీ టీవీ వాట్సాప్ గ్రూప్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మన శ్రీ టీవీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకొక ముఖ్య గమనిక, మన ఇంటి వద్దకి ఎన్నో మంచి విషయాలను చేరుస్తూ మనకు ఒక ధార్మిక ఆధ్యాత్మిక మార్గాన్ని కరతలామలకం చేస్తున్నటువంటి ఈ శ్రీ టీవీ ఛానల్ని అందరూ చూడండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.